మనుషులు తండ్రి అయిన దేవుణ్ణి చూడగలరా? మనుషులు తండ్రి అయిన దేవుణ్ణి చూడగలరా? మంచి పాఠం, అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాటి క్రైస్తవ్యానికి బైబిల్పై సరైన అవగాహన లేకపోవటాన్ని బట్టి ఎవరు ఏది చెప్పినా గ్రుడ్డిగా నమ్మేస్తూ ఉన్నారు. బైబిల్పై అవగాహన ఎందుకు లేదు అంటే దీనికి ప్రధాన కారణం బైబిల్ చదవకపోవటం. క్రైస్తవ్యంలో ఉన్నవారు చాలామంది బైబిల్ చదవటం లేదండి. వాళ్లకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఎంతో జాగ్రత్తగా చేస్తున్నారు, కానీ వాళ్ళ పనులపై శ్రద్ధ వహిస్తున్నారు, కానీ దేవుని వాక్యంపై శ్రద్ధ లేదని చెప్పాలి. ఈ దేవుని వాక్యంపై శ్రద్ధ లేకపోవటాన్ని బట్టి చదవకపోవటం, చదవకపోవడాన్ని బట్టి బైబిల్లో ఏముందో తెలియకపోవటం, బైబిల్లో ఏముందో తెలియకపోవడాన్ని బట్టి ఎవరు ఏది చెప్పినా గ్రుడ్డిగా నమ్ముతున్నారండి. బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. జ్ఞానము లేనివాడు, లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం, ఆత్మ సంబంధమైన దేవుని జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు అని బైబిల్ గ్రంథంలో సామెతలు 14:15 వ్రాయబడింది. ప్రియులారా, సామెతల గ్రంథం 14:15 చూడగలిగితే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. జ్ఞానము లేకపోతే ప్రతి మాట ఏది చెప్పినా నమ్ముతారండి. ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యంలో చాలామంది దేవుణ్ణి మేము చూసామండి, దేవుడు మాకు కనిపించాడు, ఆయన ఒక వెలుగులో ప్రత్యక్షం కావడం నా కళ్ళతో నేను చూశాను, ప్రత్యక్షమైన దేవుడు మెల్లని స్వరముతో నాతో మాట్లాడాడు అనే మాటలు ఈరోజు క్రైస్తవ్యంలో చాలా చోట్ల వినబడుతున్నాయి. ప్రియులారా, దేవుణ్ణి నేను చూశాను, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పే ఈ మాటలు బైబిల్ ప్రకారంగా ఎంతవరకు నిజం, ఇవి ఎంతవరకు వాస్తవం మనం ఆలోచించాలి. మనుషులు చెప్పిన మాటలను ఎప్పుడు కూడా మీరు నమ్మకండి. మనుషులు చెప్పిన మాటలను ఏమండి పెద్దగా చూడకండి, వాటికి పెద్దగా విలువనివ్వాల్సిన అవసరం లేదు. ఆ మాటలకు విలువనివ్వాలి అంటే, వాటిని గొప్పగా చూడాలి అంటే బైబిల్లో ఉండాలి. ఆ మాటలు బైబిల్లో ఉన్నది ఎవరు చెప్పినా మనం నమ్మాలి. బైబిల్లో లేనప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడితే నమ్మవలసిన అవసరం లేదండి. మరి ఈరోజు వినబడుతున్న మాటలేంటి? దేవుడు నాకు కనిపించాడు, దేవుణ్ణి నేను చూశాను, దేవుడు నాతో మాట్లాడాడు. ఈ మాటలన్నిటిలో నిజంగా వాస్తవాలున్నాయా? ఇది ఎంతవరకు వాస్తవం? లేఖనాల్లోకి వెళ్ళి మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి అన్నాడండి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటే ఎక్కడ చూసుకోవాలి? వినుచున్న మాటలు బైబిల్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. మీరు వినుచున్న మాటలు బైబిల్కు అనుగుణంగానే ఉన్నాయా? బైబిల్లో ఉన్నవే వింటున్నారా? మీరు మిమ్మల్ని మీరు చూసుకోవాలి అన్నాడు. మీరు జాగ్రత్త పడండి అన్నాడు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి, విన్నదాన్ని చూసుకోవాలి. బెరయాలో ఉన్న సంఘం పౌలు శీలలు చెబుతుంటే అలా ఉన్నవా లేవా అని ప్రతిదినము వాళ్ళు లేఖనాల్లో చూసుకున్నారు. ఒకవేళ చూసుకోకపోతే మనం మోసపోయే ప్రమాదం ఉంది. ప్రియులారా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకండి అన్నాడు యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించండి. ఏమండి
నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. వింటే మనం మోసపోతామా? దేవుని వాక్యం వింటే మోసపోతామా? వింటే మోసపోము, కానీ వినువారు మాత్రమే ఉంటే మోసపోతాం మనం. ఎవరు ఏది చెప్పినా వినేవాళ్ళంగానే ఉంటే మనం మోసపోతాం. వినువారు మాత్రమే ఉండి ఆ మాటల ప్రకారంగా బ్రతకకపోతే మోసపోతాం. రెండు విధాలుగా మోసపోతాం. ఏమండి? వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక అన్నాడు. అంటే మీరు కేవలం వినేవారుగానే ఉంటే, ప్రవర్తించని వారుగా ఉంటే మీరు మోసపోతారు. విని ప్రవర్తించకపోతే ఎలా? అలాగే విన్నదానిని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే అప్పుడు మోసపోతాం. ఎందుకంటే బైబిలులో లేని మాటలు, బైబిలుకు వ్యతిరేకమైన మాటలు చెప్పినా మనం నమ్ముతాం గనక, నమ్మిన మనం మోసపోయి పరలోకాన్ని కోల్పోతాం గనక మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి, ఈ లోక సంబంధమైన వాటి విషయాల్లో మనం మోసపోయినా పర్వాలేదండి. బంగారం విషయంలో ఎవరైనా మోసం చేశారనుకోండి, పర్వాలేదు, దేవుడు మనకి ఇంకా బ్రతుకునిస్తే బంగారం ఇంకా సంపాదించుకోవచ్చు మనం. డబ్బు విషయంలో ఎవరైనా మోసం చేశారనుకోండి, దేవుడు మనకు బ్రతికే అవకాశం ఇస్తే ధనాన్ని కూడా సంపాదించుకోవచ్చు. ఉద్యోగం విషయంలో ఎవరైనా మోసగించారనుకోండి, మరలా దేవుడు బ్రతుకునిస్తే అంతకంటే మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు. కానీ దేవుని వాక్యం విషయంలో మనం మోసపోతే మళ్ళా మనం సరిచేసుకునే అవకాశం లేదు ప్రియులారా. మోసపోయి ఈ లోకాన్ని మనం వదిలేమా? మనం తప్పకుండా నరకానికి వెళ్ళిపోతాం. కనుక వినేవారుగానే ఉండక, విన్నది బైబిల్లో అలా ఉందో లేదోనని మనం పరిశీలించి చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అలా ఈరోజు క్రైస్తవ్యం జాగ్రత్త పడకపోవడం వలన ఎవరు ఏది చెప్పినా నమ్మి అది నిజమనుకుంటున్నారండి, అది నిజమని అనుకుంటున్నారు. ఏమండి, దేవుడు మాకు కనబడ్డాడంటే చాలామంది గ్రుడ్డిగా నమ్మేస్తున్నారండి. నేను ఒక మాట చెప్తానండి, దేవుడు మనందరికీ తండ్రి, బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను. మనం పోయిన వారంలో కూడా చూసాం, దేవుడు మనందరికీ తండ్రి కాడా? ఆ ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదని మలాకీ గారు చెప్పారు. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకములో ఉన్న దేవుడు ఎవరో కాదు, సాక్షాత్తు మీకు కన్న తండ్రి అని చెప్పాడు. ఆయనకు మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థించండి అని చెప్పాడు. అంటే పరలోకంలో ఉన్న దేవుడు ఎవరో కాదు, మనందరికీ తండ్రి అండి. ఈ విషయం లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు. లోకంలో ఉన్నవాళ్ళు దేవుడు గురించి ఏమనుకుంటారంటే ఆయన అవసరాలు తీర్చేవాడు, ఆయన ఆపద మూకులవాడు, మనం అడిగితే ఇచ్చేవాడు మాత్రమే అన్నట్టుగా చూస్తారు. కానీ ఆయనకు మనకు ఎలాంటి సంబంధం ఉంది అన్నది వాళ్ళకు తెలియదు. దేవుడికి మనకు ఉన్న మధ్య సంబంధం ఏంటంటే తండ్రి పిల్లల సంబంధం. ప్రియులారా, ఆయన మనకు తండ్రి, మనమందరము ఆయనకు పిల్లలం. దేవుడెవరు అనే పాఠంలో మనం ఏం నేర్చుకున్నాం? దేవుడెవరు? ఆయన మనకు తండ్రి. మనమెవరు? మనమంతా ఆయనకు పిల్లలం. మరి దేవుడు మనకు తండ్రి అయితే మనందరినీ ఆయన సమానంగానే ప్రేమిస్తాడు కదండి. తన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ సమానంగానే చూస్తాడు కదండి. ఆయనలో పక్షపాతం లేదు కదండి. పక్షపాతం లేనప్పుడు మరి ఒక భక్తునికి కనిపించి ఆయన ఇంకొక భక్తునికి కనబడకపోవడం ఏంటి? దేవుడు ఎటువంటి పక్షపాతం లేనివాడైతే, అందరినీ సమానంగా ప్రేమించేవాడైతే, అందరినీ సమానంగా చూసే వైఖరి ఆయనలో ఉన్నప్పుడు ఒక భక్తునికి కనిపించి ఇంకొక భక్తునికి ఎందుకు కనిపించడు? కనిపిస్తే తన యందు విశ్వాసం ఉంచి భక్తిగా బ్రతుకుతున్న వాళ్ళందరికీ కనిపించాలి కదా. మరి ఎందుకు ఆయన భక్తులైన వారందరికీ కనిపించడం లేదు? లోకంలో ఉన్న సంగతి వదిలేయండి, దేవుని బిడ్డలుగా బ్రతికే వాళ్ళకైనా ఆయన కనిపించాలి కదా. మరి ఒకళ్ళేమో కనిపించారంటున్నారు, ఇంకొకరేమో మాకు ఇంతవరకు కనిపించలేదంటున్నారు. ఇందులో ఎవరి మాట నమ్మాలి? ఏది వాస్తవం? ఆయన కనిపించలేదు, కనిపించడు అన్నది వాస్తవమా? ఆయన కనిపిస్తాడు మేము చూసాము అన్న మాట వాస్తవమా? అదే మనం లేఖనాల్లో పరిశీలించాలి. వినువారంగానే ఉండకూడదు, వినే మాటలు బైబిలులో అలా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ప్రియులారా. మనకు అర్థం కాకపోతే మరి అదే విషయం మరొక చోట ఎలా ఉందని మనం ఆలోచించుకోవాలి. వాస్తవానికి మనం బైబిల్ని చూసినప్పుడు బైబిల్లో దేవుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే దేవుడు ఆత్మ.
దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇది నిజం, ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన నిజం. సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ దేవుడు తండ్రి ఎవరో తెలుసా, ఆయన ఆత్మ, దేవుడు ఆత్మ, ఆయనను ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నాడండి. మరి ఆత్మ అంటే మీకేమర్థమైంది? ఆత్మలు మానవ నేత్రాలకు కనిపించవు, ఆత్మలు మానవ నేత్రాలకు కనిపించవు. ఆత్మను చూడగలిగే అంత శక్తి మానవ నేత్రాలకు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆత్మలైన దేవదూతలు ఏదైనా ఒక ఆకారంలోకి వచ్చి కనబడితే మనుషులు చూడగలిగారు, కానీ ఆత్మలుగా ఉన్న వారిని మాత్రం మనుషులు ఎన్నడూ చూడలేదు. ఆలోచించండి, మరి దేవుడు ఆత్మ, తండ్రి అయిన దేవుడు ఏదో ఒక ఆకారంతో మనుషులకు కనబడినట్టు దాఖలాలు ఎక్కడా లేవు. అందుకే బైబిల్లో ఆయన అదృశ్యుడు, ఆయన అదృశ్య లక్షణములను చదువుతున్నాం కదా మనం. ఆయన యొక్క అదృశ్య లక్షణములు అంటే ఆయన అదృశ్యుడు. అదృశ్యుడు అంటే ఆయన మన కళ్ళకు కనిపించడు. ఏమంటే ఆయన మన కళ్ళకు కనిపించడు. పోయిన వారం పాఠంలో అదే చూసాం. కనిపించని ఆ దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలంటే సృష్టిలో ఉన్న వాటిని చూసి తెలుసుకోవాలి, లేఖనాల్లో ఉన్న మాటలను బట్టి దేవుణ్ణి తెలుసుకోవాలి మనం. రెండు పద్ధతులు. ఎందుకంటే ఆయన మానవ నేత్రాలకు కనిపించడు, ఎందుకంటే ఆయన ఆత్మ. ఏమండి, ఆత్మగా ఉన్న దేవుడు కనబడడు, ఆత్మగా ఉన్న సాతాను కూడా మానవ నేత్రాలకు కనిపించడు. నిజంగా మేము పలానా రోజు సాతాను దయ్యాన్ని చూసామని అన్నవాళ్ళు చేయత్తండి, మాకు కనబడ్డాడండి మా కళ్ళకు అన్నవాళ్ళు చేయత్తండి. దయ్యం కనిపించడు, వాడు కనిపించడండి, వాడు అదృశ్యుడే ఆత్మ. దేవుడు ఎలా కనిపించడో దయ్యం కూడా కనిపించదు ప్రియమైన దేవుని వారలారా. దయ్యం కనిపించదు. అర్ధరాత్రుల్లో దయ్యం తిరుగుతాడన్న మాట మనం విన్నాం, నిజమా ఇది? వాడు 24 అవర్స్ తిరుగుతూనే ఉంటాడు. రాత్రింబవళ్ళు వాడి పని ఏంటంటే తిరగటమే. మరి అర్ధరాత్రులే తిరుగుతాడని అంటున్నారు? అజ్ఞానం అది, అది మానవ జ్ఞానం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి, మరి ఆత్మగా ఉన్న దేవుణ్ణి ఎవరైనా చూసారా? లేఖనాల్లోకి వెళ్ళి మనం ఆలోచిద్దాం. ఏమండి, చాలామంది మేము దేవుణ్ణి చూసామంటున్నారు కదా, మరి లేఖనాల ప్రకారంగా దేవుణ్ణి మనుషులు చూసారా? ఎప్పుడైనా చూసారా? ఎవరైనా చూసారా? యేసుక్రీస్తు వారి మాట ఒకసారి మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త, ఎందుకంటే యేసుక్రీస్తు చెబితే ఎలాంటి వారైనా ఎవరైనా తప్పనిసరిగా నమ్మి తీరాలి. ఇక నేను యేసు మాటనే నమ్మనంటే ఇక మిమ్మల్ని పరలోకానికి తీసుకుపోయేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే పరలోకానికి మనల్ని తీసుకుపోయేవాడు యేసుక్రీస్తు వారే. నా ద్వారానే తప్ప ఎవరును నా తండ్రి యొద్దకు రాలేరు అన్నాడు కదా ఆయన. మరి ఆయన ఏం చెప్పాడో చూడండి. యోహాను సువార్త అందరూ మంచి మనసుతో, ఇంతకుముందు మీరు ఏమి విన్నారో దాన్ని ప్రక్కకు పెట్టండి, బైబిల్లో ఏముందో మీరు ఆలోచించండి, బైబిల్లో ఉన్నదాన్ని మీరు నమ్మండి, మా సొంత మాటలు కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఒక్కసారి యోహాను సువార్త 5:37 చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. యోహాను సువార్త 5:37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. చూసారండి, నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు, మీరు అంటే మనుషులైన మీరు ఏ కాలమందైనను అన్నాడండి. ఏ కాలం అంటే అది పితరుల కాలం కావచ్చు, అది మోషే గారి కాలం కావచ్చు, అది యేసుక్రీస్తు వారి కాలం కావచ్చు, అది పాత నిబంధన కాలం కావచ్చు, అది క్రొత్త నిబంధన కాలమైనా కావచ్చు, మీరు ఏ కాలమందైనను అన్నదాని వెనక అంతుంది. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. చూసారండి, మరి యేసుక్రీస్తు మాట మీరు నమ్మగలరా?
యేసుక్రీస్తు వారి మాట నమ్మగలరా? మేము నమ్ముతామన్న వాళ్ళు చేయత్తండి. ఒకసారి యేసుక్రీస్తు చెబితే మేము నమ్ముతామని అన్నవాళ్ళు చేయత్తండి. ఏడండి, కొన్ని చేతులు లేవట్లేదు. అంటే యేసుక్రీస్తు చెప్పిన మీరు నమ్మరా? అసలు 100% నమ్మాలి మనం. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము కూడా చూడలేదని యేసుక్రీస్తు వారు చెప్పారండి. నేను చెప్పడం లేదు, యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏ కాలమందైనను, అది ఆదాము కాలం కావచ్చు, అది నోవహు కాలం కావచ్చు, అది అబ్రహాము గారి కాలం కావచ్చు, మోషే కాలం కావచ్చు, ఇశ్రాయేలీల కాలం కావచ్చు, క్రీస్తు కాలమే కావచ్చు, మీరు ఏ కాలమందైనను, ఒక్క కాలాన్ని కూడా వదిలిపెట్టలేదు ఆయన, ఏ కాలమందైనను ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదని ఆయన చెప్తే, మేము ఈ మధ్యనే ఆయన స్వరం విన్నాము, మెల్లని స్వరం, ఈ మధ్యనే ఆయన మాకు కనిపించాడు అని చెబుతూ ఇంకొక మాట ఏంటో తెలుసా విచిత్రం? నేను పరలోకానికి వెళ్ళొచ్చానండి అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు భక్తులు. ఎక్కడికి వెళ్ళొచ్చాడట? రాత్రికి రాత్రే దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్ళాడు. ఒక గంటసేపు అలా గిర్రున అలా తిప్పేసి పరలోకాన్ని చూపించి నన్ను దేవుడు మళ్ళీ భూమి మీదకి తెచ్చాడని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి క్రైస్తవంలో. నేను సేవకి వచ్చిన ప్రారంభంలో ఒక వృద్ధురాలు, ఆమె నా దగ్గరకు వచ్చి ఏం చెప్పింది తెలుసా? అయ్యగారు, నేను ఒకరోజు చనిపోయానయ్యా అన్నది. చనిపోయినప్పుడు నన్ను దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక 2 గంటల పాటు పరలోకంలో అలా గిరాటేసి తిప్పేశాడయ్యా, మొత్తం చూపించి మళ్ళా తెచ్చిపెట్టాడయ్యా భూమి మీద అంటుందండి. ప్రారంభం ఏం చెప్పాలి? నాకు ప్రారంభమే, ఆమె ప్రారంభమే, కానీ బైబిల్లో చూస్తే ఇలా ఉంది, మనలను పరలోకానికి తీసుకుపోయేది దేవుని వాక్యం, స్వచ్ఛమైన వాక్యం, నిర్మలమైన వాక్యం. ఆలోచించండి, బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏ కాలమందైనను మీరు ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదని ఆయన అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు మేము చూసామని చెప్తే ప్రభు మాట నిజమా, మనిషి చెప్పిన మాట నిజమా? మీరే ఆలోచించండి, ఎవరు చెప్పింది నిజం, ఎవరు చెప్పింది మనం నమ్మాలి? మనిషి చెప్తే నమ్మాలా, దేవుడు చెప్తే నమ్మాలా? దేవుడు చెప్తేనే నమ్మాలి. అలాగైతే చాలామంది మేము దేవుణ్ణి చూసామన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేమే కాదు బైబిల్లో కొంతమంది భక్తులు కూడా ఒకప్పుడు చూశారు అని కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. అవి ఎంతవరకు నిజం, వాటి వెనకున్న పరమార్థం ఏమిటి, అసలు నిజంగానే వాళ్ళు చూసారా? ఒకసారి లేఖనాలకు వెళదాం. బైబిల్లో చూసినట్టుగా కొన్ని సందర్భాలు మనకు కనబడతాయి, మరి వాళ్ళు ఏం చూశారు? వాళ్ళు చూసింది ఏంటి? వాళ్ళు నిజంగా దేవుణ్ణే చూసారా, లేకపోతే మరేదైనా చూసి దేవుని చూసామని అనుకున్నారా? ఒకసారి వెళదాం లేఖనాల్లోకి. బైబిల్లో ఆదికాండం ఎవరెవరు దేవుని చూసామని చెప్పారో చూడండి ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా, ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అంటలేం చేయండి, యెహోవా అతనికి కనబడెను. ఎవరికి? అబ్రహాము గారికి. యెహోవా అతనికి కనబడినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మీరు ఏ కాలమందైనను, జాగ్రత్తగా చూడాలి బైబిల్, అటు ఆదికాండంలో అబ్రహాము గారికి యెహోవా కనబడినట్టుగా ఉంది కదా, మరి యేసుక్రీస్తు వారేంటి మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, స్వరూపం చూడలేదని అంటున్నారు? ఇప్పుడు అబ్రహాము చూసింది నిజమా, యేసుక్రీస్తు వారు చెప్పేది ఏమైనా అబద్ధమా? ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్లో ఒక చోట ఇలా ఒక చోట అలా ఉన్నప్పుడు అందులో ఏదో ఉంది, దాగి ఉంది, మనం ఆలోచించాలి. ఇక్కడ అబ్రహాము గారికి యెహోవా కనిపించాడట. ఇంతకు కనిపించింది యెహోవాయేనా, ఇంకెవరైనా కనిపించారా? క్రిందకు వద్దాం, చదవండి. అతడు కన్నులెత్తి చూసినప్పుడు, మళ్ళీ ఇదేంటి, యెహోవా అతనికి కనబడిన అన్న తర్వాత ఒక 3 మనుషులు కనబడుతున్నారంట అక్కడ. ఎందుకు చూసింది 3 మనుషులనేనా? 3 మనుషుల్నే చూశాడు.
ఆ ముగ్గురు మనుషులను చూశాడట. వారెవరు చదవండి. అతని ఎదుట వారు నిలబడి ఉండిరి. వాళ్ళను చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా ప్రభు అన్నాడంటే వచ్చిన వాళ్ళతో దేవుడితో మాట్లాడినట్టుగా ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా ఉంది కదా. వచ్చింది ముగ్గురు మాట్లాడుతున్నది ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగానే ఉంది. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. ఇంతకు వచ్చింది ఎవరండి ఇక్కడికి? ఇక్కడికి వచ్చింది ఎవరు? దేవదూతలు వచ్చారు. దేవదూతలను చూసిన ఆయన నేను దేవుణ్ణే చూశాను అన్నంత ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు, ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. వాస్తవానికి అక్కడ కనిపించింది ముగ్గురు మనుషులండి. ఆ ముగ్గురు మనుషులు అనగానే మళ్ళీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనకండి. వచ్చింది దేవదూతలు. వచ్చింది ఎవరు? దేవదూతలు. 19వ అధ్యాయానికి వస్తే వాళ్ళు దేవదూతలా కాదనే సంగతి మీకు అక్కడ తేటగా అర్థమవుతుంది. 19వ అధ్యాయము ఏమండి, 19వ అధ్యాయము ప్రారంభవచనం నుండి. ఆ సాయంకాలం మందు వచ్చిన ముగ్గురులో ఇద్దరే వచ్చారు ఇక్కడికి, మళ్ళా ఎక్కడికి? లోతుగారి ప్రాంతానికి. ఆ ఇద్దరు దేవదూతలు సుధమ చేరునప్పటికీ లోతు సుధమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. చూసారా? తర్వాత వాళ్ళని చూసి ఏమన్నాడండి 2వ వచనంలో? నా ప్రభువులారా. అంటే ఈయన కూడా దేవుణ్ణి గనక ఎలా గౌరవిస్తారో అలానే గౌరవించి మాట్లాడుతున్నాడు. వచ్చింది ఎవరు? దేవదూతలు. అక్కడ ఏమన్నారని? ఇద్దరు దేవదూతలు. అక్కడ ఆయన కనిపించింది ముగ్గురు, సాయంకాలానికి ఇద్దరు మాత్రం ఎక్కడికి వచ్చారు? సోదమకు వచ్చారు. అసలు వాళ్ళు అబ్రహాము గారికి కనిపించింది ఎందుకు? అక్కడి నుంచి ఏమన్నా వాళ్ళు వస్తున్నది ఎక్కడికంటే లోతు ఉన్న ప్రాంతానికి వస్తున్నారు వాళ్ళు. ముందుగా అబ్రహాము గారికి కనిపించారు, అవునా? ఎందుకంటే ఇప్పుడు అబ్రహాము గారికి తెలియజేయాలి. ఏ విషయం తెలియజేయాలి? మేము సోదమ గొమొర్రా పట్టణాలను నాశనము చేయటానికే వస్తున్నామన్న సంగతి ఎవరికి చెప్పాలి? అబ్రహాము గారికి చెప్పాలి. మీరు అక్కడ చూస్తే 18వ అధ్యాయంలో 16వ వచనం, అక్కడ నుండి లేచి సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదన అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనమగును. ఏమండి? నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు చెప్పకుండా దాచదన. 17వ వచనం చదివారు, అవునా? తర్వాత ఏం చెప్పాడంటే 20వ వచనంలో, మరియు యెహోవా ఏం చెప్తున్నాడు? యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమై ఉన్నది అబ్రహామా, భారమై ఉన్నది గనుకను నేను దిగిపోయి. వచ్చింది దేవదూతలు. అంటే దేవదూతల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను, చేయని ఎడల నేను తెలుసుకుందునను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుధమ వైపుగా వెళ్ళిరి. ఇంతకు వచ్చిన ఆ మనుషులు ఎవరు? 19వ వచనంలో చూసాం, దేవదూత. 19వ అధ్యాయంలో చూసాం దేవదూతలు. అంటే ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? దేవదూతలు. అబ్రహాముకు కనిపించింది ఎవరు? దేవదూతలు. దేవదూతను చూసి అబ్రహాము ఎవరిని చూశాను అనుకున్నాడు? దేవుణ్ణే చూశాను అనుకున్నాడండి. ఒకప్పుడు దేవుడు ఎలా ఉంటాడు ఎవరికి సరిగా తెలియదు. ఆయన కనిపిస్తే కదా ఎవరికైనా తెలిసేది. ఇప్పుడు నన్ను మీరు ఎప్పుడైనా చూస్తే కదా నన్ను గుర్తుపట్టేది. దేవుణ్ణి ఎవరు చూడలేదు ఏ కాలంలో. దేవదూతను చూసిన ఆయన నేను దేవుణ్ణే చూశాడనని అనుకున్నాడండి. కానీ వచ్చింది అక్కడ మాత్రం దేవుడు కాదు, దేవదూతలు. దేవదూతలను చూసిన భక్తులు దేవుణ్ణి చూశామని ఒకప్పుడు భ్రమపడ్డారు, భావించారు. అంతేకాని వాళ్ళకు కనిపించింది దేవుడు కాదండి. వచ్చింది ఎవరు? దేవదూతలు. వాళ్ళు వచ్చింది ఎవరు?
దేవదూతలు. దేవదూతలు దేవుని మాటనే చెప్తున్నారు. అంటే దేవుడు ఏం చెప్పమన్నాడో అలా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు దేవుని మాట? దేవుడే చెప్పొచ్చు కదా అనే మాట కూడా నేను చెప్తాను, ఎందుకు చెప్పవలసి వచ్చిందో తర్వాత. ఇక్కడ అబ్రహాము గారు చూసింది మాత్రం దేవుణ్ణి కాదు ప్రియులారా, దేవదూతలను చూశాడు. తర్వాత దేవుణ్ణి చూశాము అనుకున్న వాళ్ళు ఇంకెవరంటే ఆదికాండం చూడండి బైబిల్లో, ఆదికాండం 32:30 అందరూ చూడాలి. ఆదికాండం 32:30 యాకోబు నేను ముఖాముఖిగా దేవునిని చూచి తిని అన్నాడండి. ఇదేంటి అయినను నా ప్రాణము దక్కినదని చెబుతున్నాడండి. చాలు చాలు, ఇంతకీ యాకోబు గారు ఏమన్నారు? నేను దేవునిని ముఖాముఖిగా ముఖాముఖిగా నా ముఖం ఎదుటికే వచ్చాడు ఆయన, ముఖాముఖిగా నేను చూశాను, దేవుణ్ణి చూశాను అన్నాడు. చూడండి అక్కడ ఉందా, చదవండి మళ్ళా మాట, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని అయినను నా ప్రాణమును దక్కినదని. ఆ స్థలం ఏ స్థలం అండి? ఇది ఒక రేవులో, ఒక యగ్బోకు రేవు అనే చోట ఆగిపోయాడు ఆయన. అక్కడ ప్రార్థనలో దిగాడు, ఎందుకంటే తన సహోదరుడైన ఏషావు గారు నా మీద వచ్చి పడి నన్ను చంపేస్తాడేమోనన్న భయంతో తన వారిని ముందు పంపించి వెనక ఆగిపోయి దేవుడికి ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడ ఒక దేవదూత వచ్చాడు ఆయన దగ్గరికి. ఇంతకీ ఆ స్థలం ఏదంటే యగ్బోకు రేవు, దానికి పెనుయేలు అనే పేరు. ఇంతకు అక్కడ ఏం చూశాడట? దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూశాను అన్నాడండి. ఇంతకు అతను చూసింది దేవునినా? దేవుణ్ణే చూశాడా యాకోబు? దీనికి సమాధానం హోసయ 12:3-4 తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతను దేవునితో పోరాడెను. ఇదేంటి దేవునితో పోరాడని అన్నాడు? ఇందుక పోరాడింది ఎవరితో అని చెబుతున్నాడు మళ్ళా, దూతతో పోరాడి జయముంది. ఏమండి మనిషి దేవునితో పోరాడి జయముందగలడా? మిమ్మల్ని నేను అడుగుతున్నాను ప్రశ్న, ఒక మనిషి దేవునిపై పోరాటం చేసి గెలవగలడా? పరలోకంలో ఉన్న దేవదూతలే దేవుని మీద పోరాటం చేసి గెలవలేని పరిస్థితి. ఆ రోజు కూడా దేవుడేమి యుద్ధం చేయలే, తనకు సంబంధించిన దేవదూతలతో అపవాది మీద యుద్ధం చేయించాడండి. దేవునితో పోరాడి మనిషి గెలవగలడా? ఏమంటే దేవునితో గెలిచి పోరాడి గెలిచేంత శక్తి సామర్థ్యాలు మనకున్నాయా? ఇంతకు ఆయనతో ఎవరు ఆయనతో పోరాడింది ఎవరు అంటే దేవదూత. అక్కడ క్రింద అదే చెప్పాడు, అతడు దూతతో పోరాడి జయం ఉందను. దూతతో పోరాడాడు, ఇంతకీ అతనున్న స్థలంలో పోరాటం చేసింది ఎవరితో? ఎవరిని గట్టిగా పట్టుకున్నాడు? అతని తొడగూడు మీద తన్నింది ఎవరు? దేవదూత. ఎవరు? దేవదూత. అతను ఏమనుకున్నాడంటే దేవదూతను చూసి నేను ముఖాముఖిగా, అది సంగతి చూసింది దేవదూతను. వాళ్ళు ఎవరిని చూశారని అనుకున్నారు వాళ్ళు? అబ్రహాము కానీ, ఏమంటే అబ్రహాము కానీ, ఇక్కడ లోతు గారు కానీ, ఇక్కడ యాకోబు గారు కానీ, వీళ్ళు దేవుణ్ణి చూసామని అని అంటున్నారండి. కానీ చూసింది దేవుని కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ దేవదూత పోరాడిన సందర్భంలోనే యాకోబు గారు ఏమన్నారు? నేను ముఖాముఖిగా దేవుని చూశాను, అయినా నా ప్రాణము దక్కినది అన్నాడు. చూసింది మాత్రం దేవుణ్ణి కాదండి, దేవదూతను చూసి దేవుణ్ణి చూశానని ఆయన భ్రమపడ్డాడు. మరొక సందర్భాన్ని చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13:22 ఇక్కడ సంసోను గారి యొక్క తల్లిదండ్రులు మనోహ గారు, మనోహ భార్య, వీళ్ళు ఒక చోట ఉన్నప్పుడు దేవదూత వారికి ప్రత్యక్షమై మీకు కుమారుడు పుట్టబోతున్నాడన్న వాస్తవాన్ని దేవదూత తెలియజేశాడండి. తెలియజేసిన ఆ దేవదూతను చూసి మనోహ గారు ఏమంటున్నారో 13:22 చూడండి. ఆయన వచ్చిన ఆయన యెహోవా దూత అని
మనోహ తెలుసుకొని ఈయన మాత్రం వచ్చింది దేవదూతనే గ్రహించాడట. దేవదూత అని తెలుసుకొని భార్యతో అంటున్నాడు, మనం ఎవరిని చూసాము? ఇదేంటండి, వస్తే దేవదూత, దేవదూత వస్తే ఆ దేవదూతను చూసిన మనోహ తన భార్యతో ఏమంటున్నాడు? మనము దేవుడిని చూచితిమి. వచ్చింది దేవదూత అని తెలుసుకున్నాడంట. మళ్ళా ఆ ముందు మాట ఏంటి, మళ్ళా చదవండి. వచ్చిన ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకున్నాడు. ఎంతవరకు బాగుంది, మరి అలా తెలుసుకొని ఎలా మాట్లాడటం ఏంటి? వచ్చింది దేవదూత అని తెలుసుకొని మనోహ ఏమన్నాడు భార్యతో అంటే, ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో దూతను చూసిన ప్రతి సందర్భంలో మేము దేవుణ్ణి చూసామని అనుకున్నారండి వాళ్ళు. మీకు అర్థమైంది? అక్కడ వచ్చింది దూత అని తెలుసుకొని మనము ఎవరిని చూసామంటున్నాడు? దేవుని చూచితిమి. కనుక మనం చచ్చిపోతాం, మనం చచ్చిపోతాం. మరి చనిపోయారా? చనిపోలేదు. చనిపోలేదంటే వచ్చింది దేవుడు కాదండి. వాస్తవానికి దేవుణ్ణి చూస్తే మనిషి బ్రతకడండి, అంత శక్తి సామర్థ్యాలు లేవండి. దేవుడు కలిగించిన సూర్యుణ్ణే మనం కళ్ళతో సరిగా చూడలేని పరిస్థితి. మహాశక్తివంతుడైన ఆ దేవుణ్ణి మనం ఎలా చూడగలమండి? చూసింది దూతను, చెప్పింది దేవుణ్ణి చూశానని చెప్పాడు ఆయన. నమ్ముతారా? బైబిల్లో ఉన్నదే. మరో సందర్భం చూడండి, నిర్గమాకాండము 3:2-3 ఒక పొద నడిమిన అమ్మా అగ్ని జ్వాలలలో యెహోవా దూత. అక్కడ ప్రత్యక్షమైంది ఎవరండి? మోషే గారికి గొర్రెలు కాస్తున్నాడండి. హోరేబు పర్వతం మీద గొర్రెలు కాస్తున్న సందర్భంలో ఒక పొదలో నుంచి ఏమండి యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైందట. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద మాత్రం కాలిపోవట్లేదట. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు చూసి నేను గొప్ప వింతను అనుకోలేను, చూచితిని అనుకోలేను. ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఇక్కడ చూడండి, అసలు ఆ పొద నడిమిన ప్రత్యక్షమైంది ఎవరు చెప్పరేమండి? ఆ పొద నడిమిన ప్రత్యక్షమైంది ఎవరు? దేవదూత. ముందు చూసాం కదా, ఇప్పుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నది ఎవరంట? మళ్ళా యెహోవా. ఇదేంటి, కనబడుతున్నది దేవదూత, మాట్లాడుతున్నది యెహోవా. అంటే యెహోవా మాటనే దేవదూత దేవుని మాటగా పలుకుతున్నాడు. అది చాలామంది ఏమంటారంటే, దూతేనండి కనబడింది, మరి అక్కడ మాట్లాడేది ఎవరు? దేవుడు. అంటే బైబిల్ని అర్థం చేసుకునేదంత జ్ఞానంలోకి ఎదగలేదండి ఎవరు. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే, మోసే అంటే దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఉంది కదండి. అమ్మా ఎవరు మాట్లాడుతున్నట్టు ఉంది? దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఉంది. కొంతమంది ఎలా మనల్ని అలా ఒకవైపు మళ్ళిస్తారంటే, బోల్తా కొట్టేస్తారంటే, కనబడింది దేవదూతనండి. మరి మాట్లాడుతుంది ఎవరు అక్కడ? దేవుడే. కనుక మోషే దేవుని చూశాడు. మోషే గారు ఎవరిని చూశారు? దేవుణ్ణి చూశారంటున్నారండి. ఈ మోషే గారితో మాట్లాడింది ఎవరు, అసలు మోషేకు ప్రత్యక్షమైంది ఎవరో స్టెఫన్ గారు చెప్తున్నారు. చూద్దాం అపోస్తుల కార్యాలు క్రొత్త నిబంధనకు వద్దాం. ఏమండి అపోస్తుల కార్యములు 7:30 ఈ స్టెఫన్ గారు ఎవరి గురించి చెబుతున్నారంటే, ఇశ్రాయేలుల చరిత్ర చెబుతున్నాడు. ఇశ్రాయేలు నడిపించిన నాయకుడైన మోషే గారి గురించి చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు? 40 ఏండ్లు అంటే గొర్రెల కాయటం 40 ఏండ్లు కాశాడు ఆయన. 40 ఏండ్లు గొర్రెలు కాసిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఎవరండి ఆయన కనిపించింది? అమ్మా ఎవరో చూడండి, అక్కడ ఒక దేవదూత అతనికి కనబడెను. మోషే చూచి దానిని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇస్సాకు
యాకోబుల దేవుడను అని ప్రభువు వార్త ప్రభువు వాక్కు వినబడింది. ఆయన వాక్కు వినబడింది, బాగా వినండి, ఆయన వాక్కు మాత్రమే వినబడింది. ఆయనే మాట్లాడా, మరొకరి ద్వారా మాట్లాడాడని మీకు చెప్తాను. అక్కడ మాట్లాడిన మాట యెహోవా వాక్కే, అది దేవుని మాటే కాదనడం లేదు, కానీ మాట్లాడింది దేవుడు కాదు, ప్రత్యక్షమైన దేవదూతే ఆ మాటలు మాట్లాడాడు, దేవుని మాటగా మాట్లాడాడు. ఇంతక అక్కడ మోషే గారు చూడలేదా దేవుణ్ణి? పొదలో ప్రత్యక్షమైంది ఎవరు? దేవదూత. అసలు మోషే గారు ఎంత మంచి భక్తుడండి. ఈనాటి కాలపు వాళ్ళు మాకు దేవుడు కనబడ్డాడని చెప్తున్నారే, వాళ్ళకంటే మోషే గారు భక్తుడా కాదా? మంచి భక్తుడా కాదా? భూప్రజలందరిలో, మిగతాది మీరే చెప్పాలి, భూప్రజలందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆయన ఒకరోజు ఏమని అడిగాడో తెలుసా దేవుణ్ణి? మోషే గారు, నిన్ను చూడాలని ఉందయ్యా, 40 ఏళ్ళుగా నడిపిస్తున్నాను కదా, లక్షల మందిని నడిపిస్తున్నాను కదా, ఇన్ని అద్భుతాలు నా ద్వారా చేయించావు కదా, ఎర్ర సముద్రాన్నే పాయలు చేయించావు కదా, ఒక్కసారి కనబడరాదా, నిన్ను చూసి పరవశించిపోవాలనుకుంటున్నాను అన్నాడండి ఒకరోజు దేవుడితో. అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడో అతనికి మీరు చూడాలి. నిర్గమాకాండం చూడండి, నిర్గమాకాండము 33వ అధ్యాయము 20వ వచనం చూడండి పులిలారా, నిర్గమాకాండము 33వ అధ్యాయము 20వ వచనం. మరియు ఆయన మోషే గారేమో కాస్త చూస్తానయ్యా, నాకు చూడాలని ఉంది అని అడిగాడు. ఆయన ఈయనేమంటున్నాడు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును, అమ్మ వింటున్నారా, ఆయన నన్ను చూడాలని అడుగుతావేంటయ్యా, నా గుణాలు తెలుసు కదా నీకు. అంటే దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? ఆయన లక్షణాలను బట్టి తెలుసుకోవాలి. నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను, యెహోవా అను నామమును. అంటే నువ్వు చూడాలంటే నా మంచితనాన్ని చూడాలే తప్ప, అది తెలుసుకోవాలి తప్ప, నా ముఖమును మాత్రం నీవు చూడలేవు, నన్ను చూసినా నీవు బ్రతకలేవు. దేవుణ్ణి చూస్తే మనిషి చెప్పరేవండి, బ్రతకడండి. ఏ నరుడును, ఏ నరుడు, ఏమంటే మోషే కంటే మంచోడం మనం, ఆయనంత భక్తులు ఏంటి. ఈరోజు నేను రాత్రి గదిలో చూశానన్న ఆయన్ని మీరు అడగండి, మోషే గారి కంటే అంత మంచోడుగా. మరి దేవుడు ఏమన్నాడు, ఏ నరుడు నన్ను చూస్తే బ్రతకడాను, నువ్వేంటి ఇంకా బ్రతికున్నావేంటి అని అడగాలి మనం. ఏం చూసావంటే వాళ్ళు అంటారు, వెలుగును చూశానంటారు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకున్నాడంట, నువ్వు చూసిన వెలుగు అసలు వాడిదే, లేకపోతే ఇంకేదైనా చూసావా? మనం గట్టిగా కళ్ళు మూసుకుంటే ఏదో వెలుగు కనపడినట్టుగా ఉంటుందండి. భ్రమపడకండి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుణ్ణి చూసి మనిషి బ్రతకలేడు. ఏ నరుడును నన్ను చూసి బ్రతకలేడు అంటే ఇప్పుడు కన్ఫామ్ అయింది మనకు ఒక విషయం, దేవుణ్ణి చూస్తే మనిషి బ్రతకడు. కీర్తనలు 21:9 అనుకుంటా రిఫరెన్స్, నీవు దావీదు గారి కీర్తన కదా ఇది, ఎవరి కీర్తనమ్మా? దావీదు గారు అన్నారు. మరి అంత మంచి భక్తుడు చెబుతున్న మాట, దావీదు గారు ఏమన్నారు, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అంటే మనుషులు ఏమైపోతారు, అంటే ఉంటారా పోతారా, దేవుడు ప్రత్యక్షమైతే మనుషులు ఏమైపోతారట, అగ్నిగుండం వలె అయిపోతారంట. మరి మనవాళ్ళు ఏం చెబుతున్నారు, రాత్రే మా ఇంట్లోకి వచ్చి నేను జ్వరంతో పడుకుంటే నా ప్రక్కలోనే నిలబడి, ఏం పర్లేదు మెల్లని స్వరం వినబడుతుంది నాకు, అబ్బా ఏం కట్టుకదలలేవు, ఏం స్వరం వినబడిందమ్మా నీకు, మెల్లని స్వరం. ఆలోచించండి, యేసుక్రీస్తేమో మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఏమన్నా యేసుక్రీస్తు మాట నమ్ముతారా మీరు? ఇప్పుడు ఆయన చెప్పాడంటే అది నిజం. మరి ఆ కాలంలో ఉన్నవాళ్ళు చూసామని అనుకున్నారే కానీ చూడలేదు. యేసుక్రీస్తు మాటను బట్టి, యేసుక్రీస్తు మాటను బట్టి, బైబిల్లో ఉన్న ఆధారాలను బట్టి, దేవుడు చెప్పిన మాట, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనంటే అబ్రహాము చూసింది ఎవరిని, దేవుణ్ణి కాదు. ఏ నరుడు నన్ను చూసి బ్రతకడంటే అబ్రహాము చూసింది దేవుణ్ణి కాదు, లోతు చూసింది దేవుణ్ణి కాదు, యాకోబు చూసింది దేవుణ్ణి కాదు, మోషే చూసింది దేవుణ్ణి చూడలేదు, ఆయన దేవదూతలను చూశారు వాళ్ళు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు టోటల్గా,
ఏ కాలమందైనను ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు, ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. బైబిల్ ఎంత ఖచ్చితం అండి. మరి మెల్లనైన స్వరం అంటున్నారు, యేసుక్రీస్తు వారేమో అసలు ఆయన స్వరమే లేదు. ఆయన స్వరం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. నిజంగా దేవుడు మాట్లాడితే మనం ఉంటామా, అసలు వినగలమా, అది కూడా చూద్దాం. ఒక్కసారి నిర్గమాకాండం 20వ అధ్యాయం, దేవుని స్వరం ఎలా ఉంటుంది, అది వినగలరా మనుషులు? ఒకసారి చూడండి నిర్గమాకాండం 20వ అధ్యాయం 18వ వచనము నుండి 18వ వచనము నుండి ప్రజలందరూ ఏమండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం అంటేనే 10 ఆజ్ఞలు దేవుడు చెప్పిన మాటలవి. 10 ఆజ్ఞలు రాతి పలకపై రాసిచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఇప్పుడు నేను చెప్పిన వచనానికి పైన ఉన్నాయి, అవునా? 18వ వచనానికి పైన నరహత్య చేయకూడదన్న ఆజ్ఞలు ఉన్నాయి చూడండి, రాతి పలకపై రాసిచ్చిన ఆజ్ఞలవి. ఆ రోజు దేవుడు కొంచెం ఈ రాతి పలకలను మోషే గారికి ఇస్తూ నా పిల్లలతో కొంచెం మాట్లాడి చూద్దామని కొంచెం ట్రై చేశాడంట. ఏం చేద్దామని మాట్లాడదామని ట్రై చేశాడట. ట్రై చేస్తే ఎలా ఉందో చూడండి. అక్కడ ప్రజలందరూ ఏంటి, ఏమి వినబడుతున్నాయి అక్కడ? ఉరుములు, మెరుపులు. ఏమంటే ఏ ధ్వని అది? ఉరుమురిమితే ధ్వని ఎలా ఉంటుందో, మెరుపులు మెరిస్తే అప్పుడప్పుడు చూడండి, మెరుపు పేళ్ళు అని ఒక పెద్ద శబ్దం వస్తుంది. అప్పుడు మనం విని వీపు భాగాన్ని మనమే సర్దుకుంటాం. దేవుడు మాట్లాడడానికి అలా ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందంటే, అది ఎలా ఉందంటే ఉరుముల శబ్దం, తర్వాత మెరుపుల శబ్దం, తర్వాత ఒక పెద్ద బూరధ్వని ఎలా అలా ఉందంట అండి. ఆ పర్వత ధూమమును చూచి ఆ మనుషులు భయపడి తొలగి దూరముగా నిలిచి మోషే గారి దగ్గర ఇశ్రాయేలీయులు అంటున్నారు, బాగా వినండి మీరు, సేనాయి పర్వతం దగ్గర సన్నివేశం అండి ఇది. ఆ సేనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే మోషేను చూసి, అయ్యా మోషే గారు నీవు మాట్లాడు మాతో బాగుంటుంది. ఇప్పుడు ఆ దేవుడు ఏం మాట్లాడు అనుకున్నాడో ఆ మాటలు నువ్వు చెప్పు మాకు, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల నమ్ముతారా? దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోను. బైబిల్ ఎంత ఖచ్చితంగా ఉంటే ఎంతమంది మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి. మేము చూసాం, మేము విన్నాం. ఇశ్రాయేలీయులు అంటున్నారు, మోషే గారు మా మీద దయుంచి కొంచెం ఆయన మాట్లాడకుండా చూడండి, ఆయన మాట్లాడకుండా చూడండి, ఏంటో ఉరుములు వినబడుతున్నాయి, మెరుపుల్లాగా ఉంది, ఏదో పర్వత ధూమము, పెద్ద పెద్ద బోరధ్వనుల్లాగా ఉంది. అయ్యా మేము ఆ దేవుడు మాట్లాడితే మేము వినలేము మోషే గారు, దయ ఉంచి ఆయన మాట్లాడేదో మీరు తీసుకుని మాకు చెప్పండి. మరి ఇంతకు మోషే గారు ఆ సేనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఎలా తీసుకున్నాడంటే దేవదూత ద్వారానే. అంటే మోషేకి చెప్పింది కూడా ఎవరు? దేవదూత అండి. మనం స్టెఫెన్ గారి మాటలు చూసాం కదా, మండుచున్న పొదలో ప్రత్యక్షమైంది ఎవరు? దేవదూత. సేనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మాట్లాడింది ఎవరు? దేవదూత మోషే గారితో. ఆయన మాట్లాడితే మేము చనిపోతామన్నారండి వాళ్ళు. చూడండి ఇశ్రాయేలీలు, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదు. దేవుడు మాట్లాడితే మనిషి బ్రతకడు, దేవుణ్ణి చూసి కూడా మనిషి. ఈ రెండు బైబిల్ ప్రకారంగా పచ్చి నిజాలండి. ఏమండి మరి కనబడితే మాకు కూడా కనపడవచ్చు కదండి, ఎన్ని ఊర్లు తిరుగుతున్నామండి సేవకి. ఇప్పుడు మీరంటే సరే ఎండలో కూర్చుంటున్నారు, మేము చాలా ఊర్లు వెళ్తున్నాం కదా, రాష్ట్రాలు దాటి వెళ్తున్నాం కదండి, కొన్ని కొన్ని రాత్రులు మాకు నిద్ర లేదు కదండి. ఇంత కష్టపడుతున్నాడు విజయరావుకి ఒకసారి ఆ ప్రయాణంలో అలా మెరుపులా కనిపించి పోదామని అనుకోలేదు ఆయన? నేను అబద్ధం చెప్పలేనండి, దేవుడు నేను చూడలేదు, నేను ఆయన స్వరం వినలేదు. యేసుక్రీస్తు వారు చెప్పారంటే గౌరవించాలి ఆ మాట మనం. ఆయన అన్నాడంటే ఆయన నిజంగానండి మహాజ్ఞానండి. ఆయన మాట్లాడితే మనుషులు బ్రతకరటండి, చూడలేరు, వినలేరు ఆయన స్వరము. అందుకే మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదని యేసుక్రీస్తు వారు చెప్పారు. హెబ్రీలకు రాసిన పత్రిక, మరి ఆ మాటలు ఎవరివి? ఎలా మాట్లాడాడు మనుషులతో దేవుడు? వాళ్ళతో ఎలా మాట్లాడాడు? హెబ్రీ పత్రిక 1:1, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మాట్లాడాడట. ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా
మనతో మాట్లాడను. ఏమండి అక్కడ ఏముంది? పూర్వకాలమందు నానా సమయములలో, అది అబ్రహాము గారి సమయం కావచ్చు, మోషే గారి సమయం కావచ్చు, ఇది యాకోబు సమయమైన కావచ్చు, నానా సమయములలో నానా విధములుగా, అంతేగాని ఆయన కాదు నానా విధములుగా అంటే మధ్యలో ఎవరినో వాడుకున్నాడు. ఆయన ఎవరినో వాడుకున్నాడు? పాత నిబంధనలు అంటే దేవదూతలను వాడుకున్నాడు. ఎవరిని? ఇప్పుడు మీ అందరికీ నా స్వరం వినబడదండి. ఎంతమంది మనం హాల్లో కూర్చున్నాం కదా, మీ అందరితో స్పష్టంగా నా మాట వినిపించాలంటే చాలా కష్టపడాలి. అది ఇప్పుడు ఇక్కడ మౌతుంటే, దీన్ని నేను వాడుకుంటే మీరందరూ వినగలరు. దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు నేను ఎలా మీ అందరితో చక్కగా మాట్లాడటానికి, నా మాట మీ అందరికి వినబడడానికి నేను ఎలాగైతే ఈ మౌత్తును వాడుకున్నానో, దేవుడు కూడా నానా విధాలుగా దేవదూతలను వాడుకున్నాడండి. నానా సమయములలో నానా విధములుగా మన ప్రవక్తల ద్వారా, మన పితరులతో, ప్రవక్తల ద్వారా, ప్రవక్తలతో మాట్లాడింది కూడా దేవదూత. ప్రవక్తలకు దేవదూతలు చెబితే వాళ్ళు వచ్చి దేవుని పిల్లలకి చెప్పేవారు. ఏమంటే గిద్యోనుకు ప్రత్యక్షమై చెప్పింది ఎవరు? దేవదూత. అవునా? అబ్రహాము గారికి ప్రత్యక్షమై మాట్లాడింది ఎవరు? దేవదూత. యాకోబుతో పోరాడి మాట్లాడింది ఎవరు? ఇక నీ పేరు ఇస్రాయేలే అని చెప్పింది ఎవరు? దేవదూత. వీళ్ళంతా ఈ కార్యక్రమాలంతా దేవదూతలు చేశారండి. దేవదూతలు ప్రవక్తలకు చెప్పటం, ప్రవక్తలు దేవుని పిల్లలైన వారికి తెలియచేయటం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడండి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన మాటలు వినగలిగాం. ఈ ప్రపంచంలో ఉన్నవారు ఆయన మాటలు వినగలిగారు, ఆ కాలంలో ఉన్నవాళ్ళు. కానీ తండ్రి అయిన దేవుని స్వరాన్ని ఎవరో వినలేరు ప్రియులారా. ఆయనను ఎవరు ఏ కాలంలో చూడలేదండి. చూడలేదు, ఆయన స్వరము వినలేదు. చూడలేదా? చూడలేదు. చూద్దాం బైబిల్లో, చూడండి. తిమోతి మొదటి పత్రిక. యేసుక్రీస్తును చూశారు ఈ లోకంలో మనుషులు, అంతేనండి. 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తును చూడగలిగారు, కానీ తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదండి. తిమోతి మొదటి పత్రిక 6:16 త్వర త్వరగా చదవండి, ముగించేస్తాను కొన్ని మాటలు. 1 తిమోతి 6:16 సమీపించరాని తేజస్సు, అంటే దేవుణ్ణట మనం సమీపించలేమటండి. అంటే ఆయన దగ్గరకు మనం చెప్పండి సమీపించరానంటే ఆయన దగ్గరకు మనం వెళ్ళలేం. అంత తేజస్సు కలిగిన వాడు ఆయన. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము. అంటే అమరత్వం అంటే మరణము లేనివాడు. తండ్రికి ఏమి లేదు, యేసుక్రీస్తుకు మరణం ఉందండి. అమరత్వం లేనివాడు ఎవరు? తండ్రి. అమరత్వము గలవాడు అంటే అర్థమేంటి? మరణము లేనివాడు. క్రీస్తుకు మరణం ఉంది, తండ్రికి మరణము లేదు. అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో అమరత్వం కలిగిన ఆ తండ్రిని ఎవరును మనుషులలో అన్నాడు చూడండి. అక్కడ అన్నాడా? రంగు పెన్నుండి దిద్దుకోండి, ఇక్కడ దిద్దుకోండి. మనుషులలో ఎవడును, ఎవడును అంటే అమ్మా అబ్రహాం మనుషుడు కాదా, మోషే మనిషి కాదా, యాకోబు మనిషి కాదా, అందరూ మనుషులే వాళ్ళు. మేము చూసాం దేవుణ్ణి అని చెప్పారే వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళు చూసింది దేవుణ్ణి కాదండి. మనుషులలో చూడండి, మనుషులలో పౌలు గారు కదండి చెప్పింది ఈ మాట. పౌలు మహాజ్ఞాని, పౌలు గారితో చెప్పించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నమ్మరా పరిశుద్ధాత్మ దేవుని మాట? పరిశుద్ధాత్మ మాట నమ్మరా? యేసుక్రీస్తు మాట నమ్మరా? నమ్మాలి. మనుషులలో ఎవడును అంటే మినహాయింపే లేదండి, మినహాయింపు లేదు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. అసలు భవిష్యత్తు కూడా చెప్పాడు ఇంకంతే. మళ్ళా తిరకాసులో మనోళ్ళు ఏమంటారంటే 1వ శతాబ్దంలో పౌలు గారు చెప్పాడు కానీ ఇప్పుడు ఆయన చెప్పి 1900 సంవత్సరాలు అయింది కదా బ్రదర్, అప్పుడు చూడలేదు ఇప్పుడు చూడగలం కదా. అంటే ఇక్కడ వాళ్ళ కోసం పెట్టిన వాత ఏమన్నాడు? భవిష్యత్తులో కూడా ఎవడు అది చూడలేదు. చూడ మీకేమర్థమైంది? ఇక భవిష్యత్తులో ఎవరు దేవుని చూసే అవకాశం ఈ భూమి మీద ఉన్నప్పుడు. మళ్ళీ ఇంక వేరే రకంగా అనుకోకండి, పరలోకం వెళితే చూస్తాం. అప్పుడు మనకు ఆయన చూడగలిగే మహిమ శరీరం మనకి ఇవ్వబడుతుంది. ఆ దేహంతో చూస్తాం కానీ ఈ దేహంలో ఉండి మాత్రం మనం చూడలేము ప్రియులారు. మనుషులలో ఎవడునూ చూడలేదు, ఎవడునూ చూడనేరడు కూడా. భవిష్యత్తు
ఇంకొక మాట చూడండి, యోహాను మొదటి పత్రిక, యోహాను సువార్త యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం, యోహాను 1:18, ఎవడును ఎప్పుడైనను, ఎవరు చెప్పారండి ఈ మాట? యేసుక్రీస్తు వారే. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునన్నున్న అద్వితీయ కుమారుడైన, అద్వితీయ కుమారుడే అంటే నేనే ఆయన గురించి చెప్పాను కానీ ఎవరు ఆయన చూడలేదు అన్నారండి. నేనే ఆయన గురించి చెప్పాను కానీ ఎవరు ఆయన్ని చూడలేదు. ఆయన గురించి చెప్పడానికి వచ్చా నేను. ఎంత బాగుందండి బైబిల్. చెప్పాడా యేసుక్రీస్తు? ఇక్కడ కూడా ఏం చెప్పారండి, యోహాను 5:37 కాదు, యోహాను 1:18లో కూడా ఎవడును అన్నాడు కదా. ఏమన్నాడమ్మా? ఎవడును అంటే అసలు భూమి మీదకి వచ్చిన ఏ వ్యక్తి అయినా, ఎవడును ఎప్పుడైనా, మళ్ళీ ఆ మాట కూడా చూడండి, అది కాలానికి సంబంధించింది. ఎవడును అంటే ఏ మనిషి అయినా, ఎప్పుడైనా అంటే కాలం, ఏ కాలంలోనైనా, ఎవడును ఎప్పుడైనాను దేవునిని చూడలేదు. నమ్ముతారా? నమ్మాలి కదా. నమ్మాలండి. యోహాను మొదటి పత్రిక 4:12, ఇక్కడ చూడండి టోటల్గా అసలు ఈ పత్రికలోకి వచ్చేసరికి ఏ మానవుడును అన్నాడండి. ఏంటండి ఇన్నిసార్లు చెప్పాలండి దేవుడు? ఒక్కసారి చెప్తే నమ్ముద్దా మనం? మనం నమ్మమనే నమ్మే కేసులు కాదనే ఆయన చాలాసార్లు చెప్పాడండి. ఏమన్నాడు చూడండి, ఏ మానవుడును దేవునిని ఎప్పుడును. ఇన్ని ఆధారాలు మనకున్నప్పుడు మళ్ళీ అబ్రహాము గారండి అని అన్నారనుకోండి, వాళ్ళని ఎలా చూడాలి మనం? అంటే పాపం ఇంతవరకు ఇంకా క్యాండిడేట్కు బైబిలు అర్థం కాలేదన్నమాట. ఆదికాండం 3:9 ఏముందో చూడండి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటిని. ఏమండి, నీ స్వరము విన్నప్పుడు స్వరమే వినబడుతుంది కానీ నీ స్వరం అని ఎవరు అంటున్నారు? ఆదాం అంటున్నాడు కానీ ఇది నా స్వరమే అని దేవుడు అంటలేదు. అక్కడ కొంచెం ఆలోచించండి, అంటే ఆదాము కూడా ఒక స్వరం వినబడుతున్నప్పుడు ఎవరి స్వరం అనుకున్నాడు? అది దేవుని స్వరం అనుకున్నాడు. కానీ అక్కడ దేవదూతను ఉపయోగించుకొని మాట్లాడిన మాటే అర్థమవుతుందా మీకు? అక్కడ స్వరం కూడా అది డైరెక్ట్గా దేవుడి స్వరం కాదండి. ఏ మానవుడైనా విన్న స్వరం అది దేవదూత స్వరమే తప్ప అది దేవుడి స్వరం కాదండి. అందుకే ఏ కాలమైనా అన్నాడు. అది మీరు ఎక్కడ మాట్లాడినా అసలు అక్కడ దేవుడు దొరకడండి. ఇప్పుడు ఎవరు అనుకున్నారు నేను వింటున్నది దేవుని స్వరం అని ఎవరు అనుకున్నారు? చెప్పరేమండి. అంతే, యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారండి, నా గొర్రెలు నా స్వరము వినును. ఇప్పుడు మీరు వింటుంది ఎవరి స్వరం? నేను దేవుని మాట చెప్తున్నాను కనుక ఇప్పుడు ఇది ఎవరి మాట? దేవుని మాట. అది ఆలోచన, ఆ జ్ఞానం మనకు ఉండాలి. ఈరోజు నన్ను ఎలా వాడుకున్నాడు దేవుడు? ఒకనాడు దూతల్ని, ఒకనాడు ప్రవక్తల్ని దేవుడు తన కుమారుడైన క్రీస్తుని వాడుకున్నాడండి. ఆయన డైరెక్ట్గా కాదు, మధ్యవర్తులను వాడుకున్నాడు ఆయన. ఆ మధ్యవర్తులు కూడా విన్నది దేవుని స్వరం కాదు. ఏమండి, దేవదూతలు చెబితే మనుషులు విని దేవుని మాటగా చెప్పారు ప్రవక్తలు, కానీ డైరెక్ట్గా దేవుని మాటలు తెచ్చింది ఎవరు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు, దేవదూతలు. ఒకప్పుడు వారి ద్వారా దేవుని వాక్యం ప్రజల మధ్యకు వచ్చింది. ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూడలేదు. ఇక చివరికి ఒక మాట, చాలామంది మాట్లాడుతున్నది ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులను ఉంది కదా. ఇన్ని చెప్పిన తర్వాత చచ్చుబడిపోయి ఇప్పుడు ఇన్ని చెబితే కౌంటర్లు వేయలేక చివరిగా ఇచ్చే కౌంటర్ ఏంటంటే మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. అంటే దీనికి అర్థం ఏంటి తెలుసు? చూచెదరు అంటే భవిష్యత్తు. అది చూచెదరు అనే మాట అది భవిష్యత్తుకు సంబంధించింది. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే హృదయ శుద్ధితో ఇక్కడ బ్రతకండి, తర్వాత మీరు దేవుని చూస్తారు. దేవుని చూస్తాం ఎప్పుడు? ఎక్కడున్నప్పుడు కాదు, చూస్తాం ఎక్కడున్నప్పుడు కాదు. ఈ లోకాన్ని విడిస్తే ఒక శరీరం అనేది మనకు వస్తుంది, మహిమ శరీరం. అప్పుడు దేవునిని ముఖాముఖిగా చూస్తాం. కొరింథి 1:13 ఇప్పుడు ఎలా చూస్తున్నామంట?
అంటే దేవుని లక్షణాలను మనం చూస్తున్నామండి. అలా ముందు పెట్టుకొని అద్దములో చూచినట్టుగా చూచినగా అంట, మళ్ళా అది కూడా డైరెక్ట్గా కాదు, ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచనగా చూచుచున్నాము. అప్పుడు అంటే ఈ లోకాన్ని విడిచిపెడితే మనం అప్పుడు దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాం. ముఖాముఖిగా చూడాలంటే ఈ లోకంలో యేసుక్రీస్తు చెప్పినట్టుగా హృదయ శుద్ధి కలిగి బ్రతకాలి. హృదయ శుద్ధి కలిగి ఎక్కడ బ్రతికిన వారు పరలోకములో ఉన్న దేవుని చూసేదరు. అంతేగాని ఈ లోకంలో ఎవరు తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదు, ఇంతవరకు ఆయన స్వరం ఎవరు వినలేదు. ఏమైనా ప్రశ్నలు ఉంటే మళ్ళీ నన్ను అడగండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.